హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వారంలో ఓటీటీలో మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేసిన మన ఛానల్లో. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే, అలాగే కొత్త వ్యూవర్స్ ఎవరైనా వచ్చినట్లయితే ఈ వీడియో వాళ్లకు ఉపయోగపడుతుందని ఇందులో కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి చెప్పబోతున్నా. ఒకవేళ నిన్నటి వీడియో ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోలో ఓటీటీకి సంబంధించిన సగం వీడియోని స్కిప్ చేసేయండి, మిగతా సగంలో థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించి చెప్తాను కాబట్టి ఆ సగం చూసేయండి. ఒకవేళ నిన్నటి వీడియో ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దానికంటే ముందు మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ఓటీటీకి సంబంధించిన వీడియోలు మన ఛానల్ ద్వారా వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టకుండా మర్చిపోకండి, కామెంట్ కూడా పెట్టండి. ముందుగా తెలుసుకుందాం థియేటర్లో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు కాస్త గ్యాప్తో వస్తుంటే, చిన్న సినిమాలు ఒకే రోజున విరుచుకుపడుతున్నట్లుగా థియేటర్లకు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాతనే ఓటీటీల లెక్క తేలుద్దాం అనే ప్రాసెస్ కారణంగానే ఏమాత్రం అవకాశం దొరికినా చిన్న సినిమాలు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నాయి. అలా ఈ శుక్రవారము ఓ అరడజన్ సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఈ జాబితాలో కాస్త పెద్ద సినిమాగా రంగరంగ వైభోగంగా కనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైంది. ఇటు యూత్ నుంచి అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ మూవీ మనకు సెప్టెంబర్ 2 నుంచి థియేటర్లోకి వస్తుంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఫస్ట్ డే ఫస్ట్ పోస్టర్ సినిమా కనిపిస్తుంది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకు కథను అందించడమే అనేది ప్రధానమైన బలంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ మూవీ కూడా మనకు సెప్టెంబర్ 2 నుంచి థియేటర్లోకి వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి సునీల్ ప్రధానమైన పాత్ర పోషించిన బుజ్జి ఇలారా సినిమా, ఈ మూవీ కూడా మనకు సెప్టెంబర్ నుంచి థియేటర్లోకి వస్తుంది. దీనితో పాటు డైహార్డ్ ఫ్యాన్స్, ఆకాశ వీధుల్లో, నా వెంట పడుతున్న చిన్నవాడెవరమ్మా ఈ సినిమాలు అదే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇలా అరడజన్ సినిమాలు మనకు సెప్టెంబర్ 2 మనకు థియేటర్లోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో వచ్చే సినిమాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా వచ్చేసి కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా, ఇది మనకు G5 ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లోనే అవైలబుల్లో ఉంటుంది, మన తెలుగులో కూడా ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రభుదేవ గారు నటించిన మై డియర్ భూతం, ఇది మనకు G5 ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ జమాల్ నటించిన కుదాఫిస్ చాప్టర్ 2, ఇక ఈ మూవీ కూడా మనకు G5 ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కటేరీ మూవీ, ఇది మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంటుంది, మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాంటెడ్ పండుగాడు, ఇది మనకు తెలుగు ఆహా ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మలయాళం మూవీ సుందరి గార్డెన్, ఇది మనకు సోనీలీ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు, తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ద రింగ్స్ ఆఫ్ పవర్, ఇది మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది, ఇది వెబ్ సిరీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి కట్ పుత్లి, ఇది మన అక్షయ్ కుమార్ నటించిన హిందీ మూవీ, మనకు సెప్టెంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ హిందీలోనే అవైలబుల్లో ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో ఓటీటీలో మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.